అసలు సంబంధం లేకుండా క్లాస్ వీకి చిన్నపిల్లలకి ఎట్లా పడుకుందో చూడు. ఏమన్నా అడిగితే పెద్ద ఛానల్ ఓపెన్ చేస్తుంది. దీన్ని ఎవడు చేసుకుంటాడో కానీ అంతే అంతే ఎర్లీగా చెవిటోడవుతాడు. టెంపుల్ దగ్గరే ఉన్నాం, ఏమైంది? అంటే వెనకాల యాక్సిడెంట్ అయ్యి ట్రాఫిక్ జామ్ అయింది. యాక్సిడెంటా? ఎక్కడ? అదే క్లియర్ అయిపోయింది. రే కళ్ళేడ పెట్టుకున్నారు అసలు? లే ముందులే అన్న. సారీ అన్న, కొంచెం అర్జెంట్ లో ఉండే. అర్జెంట్ ఉంటే లైసెన్స్ ఎవరు ఇచ్చారా నీకు? సారీ. ఏజెంట్ దా 20 అన్న. కమ్ గెట్ అప్ అన్న. సారీ అన్న. సారీ ఏంద్రా సారీ. రామ్ కర్చీఫ్. కమ్ అక్కడ కూర్చుందాంరా. పసుట పడ్డది మళ్ళీ రిపేర్ ఖర్చులు కట్టి పొక్క అన్న. సారీ అన్న, కొంచెం ట్రైన్ అర్జెంట్ లో ఉంది. ఏం అర్జెంట్ రా? పియా దా రియా, ట్రైన్కి లేట్ అవుతుందరా? అంతా నా వల్లేని అక్క, ట్రైన్కి లేట్ అవుతుందని కొంచెం అర్జెంట్. సారీ అక్క. ప్రియా రావే. హైవే కదా, లారీ వాళ్ళు ఉంటారు కదా. కొట్టుకుంది చాలు, వచ్చి కూర్చో. ఎప్పుడు చూడు ఎడవడమేనా చిన్నదానికి కూడా. బాబు నీ పేరేంటి? అన్న నా పేరు సూర్యన్న. ఎందుకు అట్లా అరుస్తున్నావు అమ్మాయి మీద? లేకపోతే ఏందన్న, మంచిగా ప్లాన్ చేసి సెట్ చేసిన, లాస్ట్ మూమెంట్లో భయం వేస్తుంది, మా అమ్మ చేస్తే ప్రాబ్లం అవుతుంది, మా అక్క ఏడుస్తుంది అంటూ ఒక్కటే ఏడుపు కన్విన్స్ చేయడానికి పూట పట్టింది. ప్లాన్ ఏంటి అంటే అన్న, మేము లవ్ చేసుకున్నామన్న, దీనింట్లో డౌట్ వీళ్ళ అమ్మకి, అసలే పెద్ద గయ్యాలి, అందుకే లేచిపోతున్నామన్న. లేచిపోతున్నారా అక్క? మరి తనకి ఇష్టం లేనప్పుడు కామ్గా ఉండొచ్చు కదా, అలా ఏడుస్తుంది. ఒకవే ఎప్పుడు ఏడవడమనా నీ అమ్మ? నీ అమ్మనా? నిజంగా లవ్వా? నిజంగా లవ్ ఉండదు నీలా, అన్నీ టెంపరీనే. కొన్ని డేస్కి బోర్ కొట్టేస్తుంది. టూత్ పేస్ట్ నుంచి మస్కిటో కదిలాక అన్నీ మనీతోటే కదా లింక్. ఒకసారి మనీ అయిపోయాక బ్యాక్ టు హోమ్. అలా ఏం లేదన్నా, మరి ప్యూర్ లవ్ అన్న. తను ఎలా చూసుకుంటావు? ఏముందక్క, మొత్తం 5,000 ఉన్నాయి, ఫ్రెండ్స్ హెల్ప్ చేసిర్రు, వాళ్ళకు 2,000 పెట్టి దావత్ ఇస్తా, 3,000 ఉన్నాయి, 1 మంత్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం. 3,000తో 1 మంతా? పర్ఫెక్ట్ ప్లానింగ్ సూరి. థ్యాంక్స్ అన్న. మరి దాని తర్వాత? తర్వాత ఏముందన్న, సింపుల్గా దీని గోల్డ్ చైన్ ఉంది, దాన్ని అమ్మేసి బిజినెస్ పెట్టుకుంటా. అన్న ఇక్కడ లిఫ్ట్ అన్న. ఏం బిజినెస్? నాకు ఆటో నడపడం వచ్చాక ఆటో కొనుక్కుంటా. చైన్ అమ్మితే 10,000 కూడా రావు కదా సూరి. అన్న మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ డబ్బులు అడిగినా, హెల్ప్ చేస్తా అన్నారు, ఆ డబ్బులు ఇచ్చినాక ఆటో కొనుక్కుంటా. ప్రియా నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ అక్క, నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఇంట్లో ఉండి మెషిన్ పనులు చేసుకుంటావు అంతే కదా? ఓ సూపర్ ఐడియా అన్న. మెషిన్ వర్కా సూరి? నీకెందుకు ఇష్టం ఈ అమ్మాయి? లవ్ అన్న అంతే. అన్న అదే ఇక్కడే స్టేషన్,